అన్న ఏం పేరు మీ పేరు? మేము భాను జాదు నా పేరు. ఇది ఏ ఊరు వస్తుంది? ఇది ఇది శ్రీనగరం కింద వస్తుంది సార్. ఇప్పుడు మరి ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లలో మళ్ళీ ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? మనకు ఇదివరకు అయితే టీఆర్ఎస్ వస్తాయి సార్. ఇప్పుడు ఇప్పుడు ఏది వస్తా అనుకుంటున్నారు? ఇప్పుడు ఏది రాదు, టీఆర్ఎస్ వస్తాయి సార్. ఎందుకు అనుకుంటున్నారు టీఆర్ఎస్ వస్తుంది? ఎందుకంటే మాకు హామీ ఇస్తాను కాబట్టి మాకు బాగుంది. ఇక్కడ మీ మొలుగులు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఎవరు? ఎవ్వల సీతక్క ఉండే సార్. ఎట్లుంటుంది సీతక్క సీతక్క? ఇదివరకు మా ఊళ్ళక ఎప్పుడు చూడలే సార్, గెలిచిన తర్వాత ఇంతవరకు చూడలే. మాకు ఇంతవరకు ఏ పనులు మంచి డ్రైవర్ మాకు ఇచ్చిండు కేసీఆర్ బాబా. రైతు ఇదో బంద్ మేము బతుకుతాం, రైతు బంద్ ఇస్తాను, బ్యాంక్ మా లోన్ మాకు ఇస్తాను అని చెప్తాను. ఏదైనా ఇవ్వకుండా కేసీఆర్ కాబట్టి కొద్దిగా అంతా సిసి రోడ్లు కూడా పడతాయి. అంతే ఇప్పుడు ఇక్కడ మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మొలుగులు ఎవరు నిలబడ్డారు? ఏమో సార్ అది బీఆర్ అని అంటారు కానీ బీఆర్ఎస్ గురించి ఇంకా రాలే. మా క్యాండిడేట్ పేరు ఇక్కడ ఏం పేరు? నవజ్యోతి. నవజ్యోతి ఎట్లుంటది వస్తుంది ఇప్పుడు ఆమె కలిసి? వస్తాయి కంపల్సరీ వస్తుంది. సీతక్క రాదంటారా? రాదు అస్సలే రాదు. ఏం పనులు చేయలేదు మాకు, పని చేయకపోతే అసలు ఇబ్బంది అయింది. కరోనా టైంలో అందరికి నేను కూరగాయలు కానీ చెద్దాం. కూరగాయలు ఎవరికి చేయలేదు సార్, కరోనా అప్పుడు ఎవరైనా ఇచ్చారు, మంచి మంచి మంత్రులు ఇచ్చారు సార్. ఎక్కడ వచ్చింది సార్? ఎక్కడ వచ్చింది? ఆడ పక్క మట్టి వచ్చింది, వెళ్ళిపోయింది. ఇంకెవరికి వచ్చింది? నేనే చేసిన బాగా అని చెప్పేసి అంటుంది. దానికి లేదు, ఏ చేయలేదు మాకు. మా కాడ అయితే ఏం చేయలేదు, మా శ్రీనగరం నియోజకవర్గంలో ఇవ్వలేం పెట్టలేదు సార్. మీ ఓటు ఏంటి లాస్ట్? లాస్ట్కు బీఆర్ఎస్కే. బీఆర్ఎస్కే బస్.